ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు అక్క కవితక్క విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్డే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఈరోజు అంటే మార్చ్ థర్టీన్త్న జన్మించారు కవిత పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ నేతలైతే ఓ పండగ లాగా చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఆమె ఆమెకు విషస్ చెప్తూ హోరెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొంతమంది అభిమానులు ఉంటారు మేము స్పెషల్గా ఉండాలి అందరికంటే డిఫరెంట్గా విష్ చేయాలి అని అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక బీఆర్ఎస్ నాయకుడు అయితే డిఫరెంట్గా తమ అభిమానాన్ని చాటుకున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతం సముద్రపు అంచుల్లోకి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు ప్రదర్శించారు నీటి అడుగున డైవింగ్ చేయడం అండ్ బ్యానర్లు ప్రదర్శించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సో డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నాడు అండమాన్ నికోబార్ దీవుల్లో అండర్ వాటర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విషస్ చెప్తూ ఒక బ్యానర్ని ప్రదర్శించాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారిపోయింది ఇతనిది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా విషెస్ చెప్పాడు సో జై బిఆర్ఎస్ అంటూ సీఎం కేసీఆర్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ హ్యాపీ బర్త్డే కల్వకుంట్ల కవితక్క అంటూ బ్యానర్లు సముద్రంలో తేలుతూ ప్రదర్శనలో తన అభిమానాన్ని చాటుకున్నాడు సో ఆ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇప్పుడు ఒక వైరల్గా మారిపోయింది అది గతంలో కూడా రెండు వేల ఇరవై రెండు అంటే లాస్ట్ ఇయర్ కూడా కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అరేబియా మహాసముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫోటోలతో కూడిన గులాబీ జెండా రంగులను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడప్పుడు దెన్ పద్దెనిమిది వేల నాణాలతో పన్నెండు అడుగుల కవిత బొమ్మను పేర్చాడు ఒక వ్యక్తి హ్యాపీ బర్త్డే కవితక్క అని రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు దీంతో పాటు మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కూడా కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏకంగా చారిత్రక కట్టడం చార్మినార్కు ఫ్లెక్సీలు కట్టారు సో కల్వకుంట్ల కవితపై తమకున్న అభిమానాన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్గా చాటుకున్నటువంటి సిచ్యువేషన్ సో కల్వకుంట్ల కవిత గారు మీ పైన అభిమానం ఉందంటూ ఒక డిఫరెంట్గా తమ అభిమానాన్ని బీఆర్ఎస్ నాయకులైతే అయితే చాటుకుంటున్నారు